నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువు గారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. ఆరు ఐదు 1993. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే, చెప్పండి. బాబు చదువు అయిపోయిందండి. వెరీ గుడ్ అమ్మా. ఎంబీఏ అయిపోయింది. వ్యాపారం మంచిదా, జాబులో సెటిల్ అవుతాడా? ఇక్కడ ఈయన లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి ఈయనది తులారాశి, విశాఖ నక్షత్రం 1వ పాదం అమ్మా. ఇప్పుడు 1 ఇయర్ వరకు జాబ్ చేయమని చెప్పండి. వచ్చే అక్టోబర్ వరకు కూడా ఇప్పుడు ఒక జాబ్ను ఎంచుకొని ఒక జాబ్కి వెళ్ళి చేయమని చెప్పండి. ఆ తదుపరి ఆయనకి అదే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జాతకంలో లక్ష్మీ యోగము, అలాగే మాలవ్య యోగము, రవి బుధుల యోగము, ఇలాగ మంచి మంచి యోగాలు ఉన్నటువంటి జాతకం అయినప్పటికీ కూడా రెండో ఇంట్లో ధనస్థానంలో లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు నీచపడిపోయి కూర్చొని ఉండటం, లాభాధిపతి అయి ఉండటం మంచిదే కానీ 6వ స్థానానికి అధిపతి కూడా 2వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నీచ స్థితిలో ఉండటం వలన కర్కాటక రాశులు ఆయనకి మంచిదైనప్పటికీ కూడా అది 2వ స్థానం దోషాన్ని ఇచ్చేయడానికి అవకాశం ఉన్నది. ఈ కుజిదోష ప్రభావాన్ని తగ్గించుకోవాలి. దానివలన జాతకంలో 12వ ఇంట్లో కేతువు కూడా నీచంలో, అలాగే రాహు నీచ స్థితిలో, కుజుడు నీచ స్థితిలో, 3 గ్రహాల నీచస్థితి, 2 గ్రహాల ఉచ్చస్థితి కలిగి ఉన్నటువంటి జాతకం. 12వ ఇంట్లో కేతు నీచంలో ఉన్నప్పటికీ కూడా గురువు చూడటం వల్ల మోక్షం అనేటువంటిది ఉన్నది. 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ముందుగా ఆయన్ని ఉద్యోగానికి వెళ్ళటమే ఉత్తమం అమ్మ. మరొక కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి విజయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 9/12/1991. ఎక్కడ పుట్టారండి? కావలిలో. మాట్లాడండి గురువు గారితో, సందేహాన్ని అడగండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు మా బాబు ఎక్స్ చేస్తున్నాడండి అమెరికాలో. వెరీ గుడ్ అమ్మా. డిసెంబర్ కి కోర్స్ పూర్తి అవుతుంది. ఓకే. ఇక్కడ ఈయన జాతక రీత్యా వచ్చే 3 ఏప్రిల్ తర్వాత జాబ్ ఉంటుందమ్మా. అంతవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 4 నెలల కాలం ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. ఇప్పుడు అన్ని విధాల బాగానే ఉన్నది కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వచ్చే 3 ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. 3 ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. 3 ఏప్రిల్ నుంచి ఉద్యోగం ఉండేదానికి అవకాశం. మరొక కాలర్ ఉన్నారండి, రాజమండ్రి నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 24/10/2007. టైం చెప్పండి. 9:25. పుట్టిన ఊరు పేరు చెప్పండి. మాట్లాడండి గురువు గారితో. అలాగేమ్మా, ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చి మిథున లగ్నం, రాశి వృశ్చిక రాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 4వ పాదం మీ అబ్బాయిది. ఈ విశాఖ నక్షత్రం నుంచి ఇక్కడ 7వ స్థానం అంటే వివాహం గురించి అడిగారు. వివాహాధిపతి అయినటువంటి గురువు లాభస్థితిలో చక్కగా చాలా అద్భుతంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు బుధమహాదశిలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో శనితో కూడా, అష్టమాధిపతి అయిన శనితో 6వ ఉన్నాడు. అష్టమాధిపతి శని 6వ ఇంట్లో ఉండి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది యోగమే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కుజదోషం ఉన్నది. 4వ ఇంట్లో కుజకేతువుల యొక్క కలయిక ఉన్నందువలన ఈ కుజదోషం ఉన్నది. ఈ కుజదోషం వలన ఇతనికి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. ముందు కుజదోషాన్ని తగ్గినట్లయితే వివాహం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కుజదోష పరిహారానికి పూజ చేయించండి. అది అయితే రేపు డిసెంబర్ 22 నుంచి మార్చి 1 లోపుగా వివాహం కుదిరేదానికి అవకాశం ఉన్నది. ఒకవేళ ఆ పరిహారం జరగనట్లయితే 2018 మార్చి 9 తర్వాత వివాహం ఉంటుంది. మరొక ఉన్నారండి, రాజమండ్రి నుంచి భవానీ గారు. నమస్తే అండి. నమస్తే అండి భవానీ గారు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
22 10 1988. టైం చెప్పండి. రాత్రి 1:20. ఎక్కడ పుట్టారండి? రావులపల్లి దగ్గరలో అండి. మడికి మాట్లాడండి గురుగారితో, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా తమ్ముడు చిన్న జాబ్ ఏదో చేస్తున్నాడండి, కానీ గవర్నమెంట్ పోస్ట్ గురించి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడమ్మ, వక్రించి ఉన్నాడు ఇక్కడ జాతకంలో. అందులో కూడా ఈ జాతకంలో శని మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జన్మ జాతక రీత్యా గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగానికి అవకాశాలు చాలా సన్నగిల్లి ఉన్నాయి, అంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. దానికోసం ప్రయత్నం చేయటం అన్నది అంత మంచి విషయం కాదు, ఇబ్బంది ఉంది. కాబట్టి ఇంకా ఆయన ఇష్టం. కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ఇంకొంచెం ఎక్కువగా చదువుకొని పనిచేసుకుంటా కూడా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దశాంతర దశలకు ఇచ్చే కావచ్చు, ఇవన్నీ కూడా అంత అనుకూలంగా లేదు. గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగం చాలా తక్కువ సమయం ఉన్నది, ఎందుకంటే 1 మంత్ ఉందన్నమాట టైము, 43 రోజులు ఉంది. ఆ 43 రోజుల్లో వస్తేనే వచ్చే ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ మధ్యలో వస్తేనే ఆయనకి జాబు గవర్నమెంట్ వచ్చినట్టు, లేదంటే అది చాలా తక్కువ సమయం అన్నమాట, చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఆయన ప్రయత్నాన్ని నేను కాదన్ను, కాకపోతే ఇక్కడ అంత నాకైతే ఇక్కడ అంత అనిపించట్లేదు వస్తుందని. మరొక కాల్ ఉన్నారండి విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. లక్ష్మి నా పేరు. చెప్పండి. 71వ సంవత్సరం, మే నెల 3వ తారీఖు మధ్యాహ్నం 2కి ఉంటారండి. 2 గంటలకు? అవునండి. ఎక్కడ పుట్టారండి? ఏలూరులో పుట్టారండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. నమస్తే. నాకు పుట్టింటి తరపు నుంచి 2 నెలల నుంచి మాటలు లేవండి, ఆర్సి గురించి ఇదిగా ఉంది. ఆర్సి వస్తా అండి, నాకు తాతల తరపు ఆర్సి అండి. ఇక్కడ అమ్మా మీది సింహలగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మకా నక్షత్రం 1వ పాదం, లగ్నంలో చంద్రుడు, 4వ ఇంట్లో గురువు వక్రించి, 6వ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితిలో రాహుతో, 8వ శుక్రుడు ఉచ్చిలో బుధుని నీచతో బుధుడు ఇక్కడ వక్రించి, 9వ ఇంట్లో రవి, అలాగే 10వ ఇంట్లో శని, 12వ ఇంట్లో కేతు. తండ్రి స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నాడు. ఉచ్చిలో ఉన్నాడు కదా, 6వ ఇంట్లో కుజుడు యోగాన్ని ఇస్తాడులే అనుకుంటే మాతృ సంబంధంగా తండ్రి సంబంధంగా ఉన్నటువంటి అధిపతి ఇక్కడ 6వ ఇంట్లో ఉండటం వలన, ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రాహుతో ఉండటం వలన ఇక్కడ మీకు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రావలసినటువంటిది, అలాగే వాళ్ళతో మాటలు లేవని మీరే చెప్పారు, దానికి కారణం అది. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతుంది, అందులో శని జరుగుతూ ఉన్నాడు, శని దశమస్థానంలో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మీకు వారికి సంబంధించినటువంటి ఏదైనా సరే వాళ్ళు మనసు మార్చుకొని మీకు ఇవ్వవలసింది ఇచ్చేస్తే పోద్దులే అనుకునేదానికి ఇప్పుడైతే సమయం లేదు. 2017 సెప్టెంబర్ 2 వరకు ఆలోచన పెట్టుకోవద్దు. ఆ తర్వాత ఏదన్నా వాళ్ళ భగవంతుడు వాళ్ళ మనసు మార్చి ఏదన్నా దయచేస్తే తప్ప, వాస్తవంగా అయితే మీ జాతకంలో ఇప్పుడైతే మాత్రం ఆ సమయము ఆ అవకాశము రెండూ లేదు. మరొక కాల్ ఉన్నారండి రాజమండ్రి నుంచి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 జూలై 1972. గురుగారితో మాట్లాడండి, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి సార్. సార్ నమస్కారం అండి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. యాక్చువల్గా నాది 12:30 1:30 వచ్చేసారు సార్ రాత్రి, ఇవి టైమ్స్. కాకపోతే అది ఏంటనేది తెలుసుకోవడానికి అవ్వట్లేదు, కానీ ఎవరిని ఇక్కడైతే మ్యాథమ్ అని అన్నారు నన్ను, అది ఒకసారి దాని గురించి ఒకవేళ మాట్లాడకుండా కనుక కుదిరికి సంబంధించిన కెంపును ముచ్చును కలిపి ఉంగరం చేసుకుందాం అని అనుకున్నాను, తెలుసుకోవచ్చు అలా ఏంటి? ఎందుకంటే మీది నక్షత్రం మేషలగ్నం కిందకి తీసుకున్నట్లయితే మేషలగ్నం రాశి వృషిక రాశి అనురాధ నక్షత్రం 4వ పాదం ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతున్నది. ఈ శుక్రుడు జన్మజాతకంలో ధనాధిపతి, ధనస్థానంలో దశమాధిపతి అయినటువంటి శనితో చేరి అది చాలా చక్కగా ఉంది. జరిగే దశాంతర దశలు కూడా
చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు పగడం చేయించుకునే ప్రయోజనం మీకు రాశికి లగ్నానికి అధిపతియే తప్ప ఆయన మీ నక్షత్రానికి మాత్రం అధిపతి కాదు. మీ నక్షత్రాధిపతి అయినటువంటి వాడు శని. ఈ శని శుక్రులు ఇద్దరూ కలిసి ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ డైలమా పోయితే తప్ప మీకు అది ఇది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే కుజదోషం ఏర్పడుతుంది ఈ మేషలగ్నం అవటం వలన. మేషలగ్నం కింద తీసుకుంటే ఖచ్చితంగా కుజదోషం ఏర్పడుతుంది. అది మేషలగ్నం కాకపోతే ఆ కుజదోషం ఉండదు. కాబట్టి అది నిర్ణయం చేయకుండా పలాంది అన్నది మాత్రం అది కరెక్ట్ కాదు. దానివల్ల నష్టం ఏర్పడుతుంది తప్ప లాభం ఉండదు. బీ కేర్ఫుల్. మరొక కాల్ ఉన్నారండి. అంజని గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరొకసారి చెప్పండి. 17/12/1992. టైం చెప్పండి. 5:40 AM. ఎక్కడ పుట్టారండి? సత్తెనపల్లి. మాట్లాడండి గురు. చెప్పండమ్మా. 17/12/92 ఉదయం 5:40 ఏం కావాలి చెప్పమ్మా. లైఫ్ ఎలా ఉంటుందని అడిగేదానికి ఫోన్ చేసావమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి వృచిక లగ్నం, రాశి వచ్చేసి మీది కన్యారాశి, ఉత్తర నక్షత్రం 3వ పాదం. ఇది ఈ ఉత్తర నక్షత్రం 3వ పాదంలో అది కూడా ధనాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురువు చంద్రునితో చేరి భాగ్యాధిపతి అయినటువంటి చంద్రునితో చేరి లాభంలో ఉంది. అన్ని విధాలు బాగానే ఉంది. జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి కేతు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు బాగుంటుందా లేదా అని చెప్పేసి మానసికమైనటువంటి ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే, ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి రాహు లగ్నంలో ఉన్నటువంటి బుధుడు రాహు మణితనాన్ని తెలివితేటలను ఇస్తాడు. మీరు అనుకున్నట్టుగా లైఫ్ ఎప్పుడూ ఉండదన్నమాట, గుర్తుపెట్టుకో. ప్రతిదానికి మనం పోటీ పడగలిగితేనే లైఫ్ని మనం అనుకూలంగా మార్చుకునేదానికి పరిస్థితులు మీ జాతకంలో చాలా బాగున్నాయి. కాబట్టి జీవితంలో వచ్చే ప్రతిదాన్ని మానసికమైనటువంటి ధైర్యంతో ఎదుర్కొనే ధైర్యం మీకు ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. లైఫ్ బాగుంటుంది, డోంట్ వరీ. మరొక కాల్ ఉన్నారండి. నెల్లూరు నుంచి శాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. శాంతి గారు నమస్తే, మీకు కాల్ కలిసింది, మాట్లాడండి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినంత వరకు జాతకంలో ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంటుందని అడిగితే లైఫ్ ఎప్పుడూ కూడా మనకి ఏదో ఔటర్ రింగ్ రోడ్ లాగా నీట్గా ఏమి ఉండదు. ఎప్పుడూ కూడా జీవితం అనేటువంటిది ప్రతి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంత గొప్ప జాతకమైనా సరే ఎత్తు పల్లాలు మాత్రం మామూలుగా ఉండవు. కానీ వాటిని కూడా ఎంజాయ్ చేయగలిగితేనే జీవితం. కష్టం అనేది అందరికీ వస్తుంది, రాకుండా ఎవరికి ఉంటుంది. కష్టం లేకపోయినా కూడా సాఫీకి వెళ్ళిపోయే జీవితం కూడా అనుకుందాం, కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. దానివల్ల మన లైఫ్ మానసికమైనటువంటి స్థితిని మార్చుకుంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు నేను ఎంత గొప్పవాడినని విర్రవీగినటువంటి వాడు నిమిషంలో పడిపోవచ్చు. కాబట్టి దయచేసి జీవితం అన్నటువంటిది మనం వేసుకున్నటువంటి పూల పాన్పు అయితే కాదు, అందులో కూడా ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి వాటిని. మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా కర్మానుసారంగా కలిగేటువంటి ప్రతి కర్మకి భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయటం వల్ల ఆ శేషం ఏదైతే ఉంటుందో, అంటే కర్మశేషం ఏదైతే పెరిగి మనల్ని ఇబ్బంది పెడుతుందో అది పెరగకుండా తక్కువ ఉండేదానికి భగవంతుని ప్రార్థన చేయాలి తప్ప అది ఇంకొకరు చేసేదానికి అది అవకాశం ఉండదు. కాబట్టి జాతకాన్ని తెలుసుకున్నంత మాత్రాన మానసికమైన ధైర్యం కోసం మాత్రమే, అందులో ఉన్నటువంటి వాటిని ఫాలో చేసి నిజంగా నిజ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలిగితే అది మనకు అద్భుతమైనటువంటి వరంగా మనకు పరిగణమిస్తుంది. కాబట్టి తప్పకుండా జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పేటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో చేసుకోవటం అది మీకు మంచిది అవుతుంది. మరొక కాల్ ఉన్నారండి. విజయవాడ నుంచి దుర్గ గారు నమస్తే అండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి?
గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఇక్కడ మీ లగ్నాల నుంచి పంచమ స్థితిలో గురువు ఉన్నాడు. గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం మీది. అందులో కూడా ఈ జాతకంలో ఈ గురు మహాద్ ఈ గురువు వక్రించి ఉండటం, అందులో కూడా గురువు కూడా మూలానక్షత్రంలో మూడవ పాదంలో తన స్వనక్షత్రంలో ఉన్నప్పటికీ మూలానక్షత్రం కేతు నక్షత్రంలో ఉన్నందువలన ఏదన్నా ఇబ్బంది జరిగి ఉండి ఉండవచ్చు. అయితే ఇక్కడ గురువు బహుపుత్ర కారకుడు. జనరల్గా మీరు ఏదైనా ప్రయత్నం అంటే ఏదైనా చేస్తే, అంటే టెస్ట్ ట్యూబ్ లాంటిది కానీ లేకపోతే ఏదైనా సరోగస్ లాంటిది ఏదైనా ట్రై చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు మీరు. రాహు కూడా జరుగుతుంది. రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు. తప్పకుండా తప్పక రాహు ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకు కొన్ని మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఇప్పుడు అన్ని విధాలు 2018 ఆగస్ట్ 20 మధ్యలో ఒక అవకాశం ఉన్నది. ఇది పోతే మాత్రం అవకాశం లేదు. ప్రయత్నం చేస్తే ఏమైనా భగవంతుని యొక్క దయ. అందులో కూడా రాహు జరుగుతుంది కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పక కొలవండి. దానివలన మంచి అవకాశం. విజయవాడలో ఉన్నట్లయితే మీకు కోమలావలాస్ సెంటర్లో పైన ఉంటాడు స్వామి. చాలా చక్కనైనటువంటి స్వామి ఉంటాడు. ఆయన తప్పకుండా అడగండి. తప్పకుండా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి. దివ్య గారు చిలకలపూడి నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? 91 మార్చి 18 91 సంవత్సరం. ఎక్కడ పుట్టారండి? చెప్పండి అమ్మా. అదే వరకల్లా బాగానే ఉండేదండి. అమ్మాయి కొంచెం అన్ని మాటలు తగాదగా మాట్లాడుతుంది, అట్లా ఉంటుందండి కోడలో. ఆమె జన్మ జాతకంలో కాల సర్ప దోషం ఉందమ్మా. దాని వలన కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చు. వాక్స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క మహిమ కావచ్చు. అది శుక్రమహాదశ జరుగుతున్నది కాబట్టి సర్పదోషానికి ముందుగా పరిహారం చేసుకోవటం మంచిది. ఆ పాపని రాహుకేతు పూజ చేయించండి. తప్పకుండా అమ్మాయి అన్ని విధాల మంచి అమ్మాయే. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సర్పదోషం వల్ల ఆమె కొంత అసహనం కలిగిన దానికి అవకాశం ఉండి ఉంటుంది కాబట్టి సర్పదోష పూజ చేయించుకోమనండి. చాలా వరకు బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి. నాగమణి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప గురించి చెప్పండి. పాప నక్షత్రం అండి. 1995 శుక్రవారం ఉదయం 8:48 డేట్ మంత్ చెప్పండి. డేట్ మంత్ చెప్పండి. తేదీ చెప్పండి. ఏప్రిల్ 14 ఎన్ని గంటలకి? టైం చెప్పండి. ఉదయమా? అవునండి ఉదయం. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. ఇక్కడ విద్యాస్థానంలో కుజుడు వచ్చేసమ్మా. నీచపడిపోయి ఉన్నాడు. విద్యాస్థానాధిపతి 6 ఇంట్లో ఉన్నాడు. దానివలన విద్యలో ఆటంకాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. బ్రేక్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కుజదోషం ఉన్నది. విద్యాస్థానాధిపతి 6 ఇంట్లో ఉన్నాడు. ఇకపోతే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో లాభాధిపతి అయినటువంటి శనితో ఉన్నప్పటికీ సప్తమ రాహు ఉన్నాడు. ఆ రాహు కూడా స్వాతి నక్షత్రంలో ఉన్నందువలన మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వివాహం వచ్చే 27 సెప్టెంబర్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి. రత్నకుమారి గారు నమస్తే అండి. పదహారు తొమ్మిది 93 టైం చెప్పండి. సాయంత్రం 4:40. ఎక్కడ పుట్టారండి? గుంటూరు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. బాబుకి ఉద్యోగం రాలేదండి. ఉద్యోగం అండి అమ్మా. ఇక్కడ ఈయనకి లగ్నం బాగానే ఉన్నది. ఇప్పుడు జరిగేటువంటి దశమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. కుజదోషం ఉన్నది. ఆ కుజదోష పరిహారం చేయించుకోవటం వల్ల మంచిది. లేకపోతే అది మీ వాడి యొక్క ఆలోచనలకి మీ వాడికి తగినటువంటి ఉద్యోగం అది లేట్ అయిపోతూనే ఉంటుంది.
ఈ రాహు మహాదశ జరుగుతుంది, కుజదోషం ఉన్నది, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి కుజదోషానికి రాహు యొక్క ఈ మహాదశకి తప్పకుండా పరిహారం చేసుకుంటే తప్ప అది అవ్వదు. ఉద్యోగం రాలేదంటే ఉన్న దోషం పోతేనే కదమ్మా. ఇప్పుడు ఉన్న ఆరోగ్యం బాగుపడాలంటే మందు వేసుకోవాలి. మందు వేయకుండా, మందు మింగకుండా మనం ఆరోగ్యం బాగుపడాలంటే అది కుదరదు. కాబట్టి అట్లాగే ఈ జాతకంలో ఉన్న దోష పరిహారం చేసుకుంటూ ఆయనే చేయాలి. మేము చేయించామండి అంటే కుదరదు, అతనే చేసుకోవాలి. అతనే కుజదోష పరిహారం రాహుకి తప్పకుండా చేసుకున్నట్లయితే అతనికి ప్రయోజనం ఉండేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ ఉన్నారండి, ఏలూరు నుంచి రాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. కాల్ కట్టారు గురుగారు. అలాగే చాలా మంది సినీ వర్గంలో రాణించాలని అనుకుంటారు, అటువంటి వారికి ఏ గ్రహ అనుకూలతగా ఉండాలి? ఇక్కడ సినిమాకి సంబంధించినంత వరకు ఛాయాగ్రహాలతో పాటుగా శుక్రగ్రహము కూడా అనుకూలంగా ఉండాలి. ఒక శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నా కూడా ఛాయాగ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా గొప్పగా ఉండేటువంటి ఇది ఉంటుంది. అయితే వారి జన్మజాతకానికి అది కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి. అందరికీ అనుకూలంగా, ఇప్పుడు శుక్రుడు అందరికీ అనుకూలంగా ఉన్నంత మాత్రం చేత, శుక్రుడు స్వస్థానంలో ఉండి మాలవ యోగం ఉన్నా కూడా వాళ్ళకి కవిత్వాలు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాంట్లో గొప్పగా రాణించడానికి ఇంకొక విధంగా అనుకూలత కలిగి ఉండొచ్చు. ఇప్పుడు సినిమా కోసం పోయినప్పుడు టీవీ రంగంలో రాణించవచ్చు. అట్లాగే దాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బంది ఏమున్నదో దాన్ని చూసుకున్నట్లయితే, ఇప్పుడు అది వక్రించి ఉందనుకోండి, యోగం ఉన్నప్పటికీ వక్రించి ఉందనుకోండి, ఇంకొక రకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రునితో పాటు ఛాయాగ్రహాల యొక్క స్థితి కూడా బాగున్నట్లయితే తప్పకుండా ఈ మీడియా రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించినటువంటి దాంట్లో సానుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఒకటి బాగుండి ఇంకొకటి బాగాలేకపోయినా కూడా ఇబ్బంది కలిగేదానికి తప్పక అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బంది ఏముందో తెలుసుకోవటం వారి జన్మజాతకానికి ముఖ్యంగా. ఇప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సినిమాల మీద ఇంట్రెస్ట్ అనేది ఉండొచ్చు, కానీ అందులో అనుకూలత ఉన్నదా లేదా అనేది కూడా చూడాలి. కొంతమందికి ఉంటుంది అసలు ఇంట్రెస్టే ఉండదు, అదేదో సమయానికి అలా వస్తారు, క్లిక్ అయిపోతారు. అదేంటంటే వారి యొక్క జన్మజాతకం ఎంత గొప్ప ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, వాళ్ళకి ఆసక్తి ఉన్నా కూడా, ఆ సపోర్టింగ్ కూడా ఉన్నట్టయితే బాగా తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, విమల గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ మా బాబు గురించి అడిగా అనుకుంటానండి. చెప్పండి. 7/5/1991. టైం చెప్పండి. ఉదయం 9:00. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురువు గారితో. మీ అబ్బాయి జాతకాలమ్మ వివాహానికి. నమస్తే సార్. నమస్తే. వివాహానికి అధిపతి అయినటువంటి గురువు రెండో ఇంట్లో ఉచ్చులో ఉన్నప్పటికీ మీ వాడి జన్మజాతకంలో సప్తమస్థాన రాహు ఉన్నాడు. ఈ రాహు కొంత ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశే జరుగుతుంది, కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. రేపు 28 తర్వాత మీరు వివాహ ప్రయత్నం తప్పక చేసుకోవచ్చు. కాలసందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించారు గురువు గారు, ధన్యవాదాలండి. నమస్తే. ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.